న్యాయవాదుల సమస్యలపై ఈ నెల 21న చేపట్టిన చలో అమరావతి కార్యక్రమాన్ని న్యాయవాదులందరూ విజయవంతం చేయాలని పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు భాస్కర్ రావు ముమ్మిడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు। 20 రూపాయల వెల్ఫేర్ స్టాంప్ నిబంధనను రద్దు చేయాలని అదే విధంగా న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోరుతూ పిఠాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి। ఈ రిలే నిరాహార దీక్షలో పలువురు న్యాయవాదులు దీక్షలో కూర్చున్నారు। ఈ సందర్భంగా న్యాయవాదులు భాస్కర్ రావు ముమ్మిడి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు। మేము ఈ రిలే దీక్షను గత వారం రోజులు బట్టి కూడా మేము రిలే దీక్షని కంటిన్యూ చేస్తున్నాము। ఖచ్చితంగా అందరూ అడ్వకేట్లు బార్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అందరూ కూడా బార్ నుంచి అన్ని బార్ల నుంచి రిప్రజెంటేషన్ తో పాటుగా మీరందరూ రావాలి। చలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి। మనందరం అంటే అడ్వకేట్ యూనిటీని అక్కడ నిరూపించాలి బార్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ దగ్గర। అందరి బార్లు ఒకటే, అందరూ కూడా వెల్ఫేర్ స్టాంప్ 20 రూపాయలు అదనంగా పెంచిన 20 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్కి వ్యతిరేకమని చెప్పాలి మోర్ పర్టికులర్ గా। అలాగే ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన 75 కోట్లని కూడా తక్షణం రిలీజ్ చేయాలి। మా పిఠాపురం బార్ అసోసియేషన్ యొక్క సీనియర్ న్యాయవాదులు మరియు బార్ ప్రెసిడెంట్ గారు బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్ అందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క స్టాంప్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు। అందులో బాగా ప్రతి ఒక్క సీనియర్ అడ్వకేట్ నుంచి జూనియర్ అడ్వకేట్ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క శిబిరాన్ని కొనసాగిస్తున్నారు। తక్షణమే దీని యొక్క విధి విధాన రూపకల్పన నిమిత్తం 20 ఈ యొక్క శనివారం జరిగేటువంటి అమరావతి కార్యక్రమానికి మా బార్ ఆధ్వర్యంలోని అలా ప్రతి ఒక్క బార్లు కూడా అటెండ్ అవుతున్నాయి। తప్పనిసరిగా న్యాయవాదులు న్యాయవాదినిలు అందరూ కూడా ఈ యొక్క సమ్మెకు రావాల్సిందిగా కోరుతున్నాం।